కూటమి పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారు. అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గిరా భానోక్ దళితులు క్రైస్తవులు మైనార్టీలను కించపరిచి వారి మనోభావాలు దెబ్బతీసిన కూటమి పార్టీలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారంతా తగిన బుద్ధి చెప్తారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గిరా భానోక్ హెచ్చరించారు. మంగళవారం కావలి శాసనసభ్యుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మత మార్పిడిలు తీసుకోవచ్చు, పౌరులు తమకు నచ్చిన మతంలోకి వెళ్లొచ్చని రాజ్యాంగంలోని 25, 28 అధికారంలో పేర్కొంటున్నాయని హనోక్ గుర్తు చేశారు. అందుకు భిన్నంగా కూటమి నేతలు క్రైస్తవుల మనోభావాన్ని కించపరిచేలా మాట్లాడడం తగదని అన్నారు. దళిత క్రైస్తవులంటే ఎందుకంత చులకన భావం అని అన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు ఎలా సాధ్యమో కూటమి నేతలే సమాధానం చెప్పాలని అన్నారు. దళితులు క్రైస్తవులు మైనార్టీలను కించపరిచే పార్టీలకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ప్రకటించారు. కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడోసారి హ్యాట్రిక్ విజయం కోసం ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విన్సెట్ సిహెచ్ హేషురత్నం, ప్రభాకర్, డి రక్షణ బాబు, రతన్ బాబు, వరప్రసాద్. కేవలం నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? అంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉంది, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నువ్వు ఎన్ను ఎందుకు పెట్టావు వాలంటీర్ వ్యవస్థ? ఇప్పుడు ఫస్ట్లోనేమో వీళ్ళంతా కూడా డేటా సేకరించి 30,000 మందికి పైగా లేడీస్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేశారు. తర్వాత అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి భర్తలు లేని టైంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నానా అరాచకాలు చేస్తారు అని దుమ్మెత్తి పోసినటువంటి కూటమిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీరంతా కూడా కలిసి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని మీరు కంటిన్యూ చేస్తానంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆనరోరియం కింద, గౌరవవేతనం కింద, సాలరీ కింద ఏదో ఒక రకంగా 5,000 రూపాయలు ఇస్తుంటే అదే వాలంటీర్ వ్యవస్థను మేము కూడా కంటిన్యూ చేస్తాము, 10,000 రూపాయలు ఇస్తానంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ఆయన పేదవారికి సహాయం చేస్తూ ఉంటే, ప్రజలకు మేలు చేస్తూ ఉంటే మీరెందుకే అంత అక్క సెలగక్కుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. సిగ్గుందా మీకు నేను అడుగుతున్నా, నేను మీరు ఏం చేస్తారో చెప్పండి. తొక్కేత్తాం, పాతేత్తాం, బట్టలు ఉడదిస్తాం, పరిగెత్తిస్తాం. అందుకోసమే మీరు పార్టీ పెట్టింది. మాట నికరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇది లేదు మీకు. ఆ తర్వాత మా మీద అక్కడ ప్యాలెస్లో కూర్చొని బాప్తీసాలు ఇస్తున్నావు అని అంటున్నాడు. బాప్తీసాలు ఇవ్వకూడదని చట్టం ఏమైనా ఉందా? జీవో ఏమైనా ఉందా? యాక్టివ్ ఏమైనా ఉందా ఇవ్వకూడదని? ఇవ్వచ్చు అనేటువంటి చట్టం చెప్తుంది. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా బాప్తీసాలు ఇవ్వచ్చు. వాక్ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని బట్టి మేము ఇస్తుకుంటున్నాం. మేము ఇస్తుంటే నీ హాయిములో జరగలేదా? నీ హాయిములో ఎన్ని టెంపుల్స్ పడగొట్టడం జరిగింది? అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికే కాకుండా ఆ రథం తగలబెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే నీ హాయంలో ఎన్నో హిందూ టెంపుల్ కూల్ చేసినా కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలతోటి అవన్నీ కూడా కంటిన్యూగా మరలా తిరిగి రీకన్స్ట్రక్షన్ కట్టించడం జరిగింది. నూతనమైనటువంటి గుళ్ళు కావచ్చు, హిందూ టెంపుల్స్ కావచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చర్చి కూడా కట్టించలేదు, అన్ని హిందూ టెంపుల్సే కట్టించడం జరిగింది. అది మాత్రమే కాదు, నువ్వేం చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇప్పుడు మేనిఫెస్టోది, మేనిఫెస్టో ఇప్పుడు పెట్టినటువంటి విడుదల చేసినటువంటి వాటికి ఇప్పుడు నువ్వేమంటున్నావు, దానికి డబల్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఏదైతే ఇస్తున్నాడో, లేకపోతే ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడో, దానికి ఇప్పుడు నేను డబల్ చేస్తానంటున్నావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అందించినటువంటి పథకాలకి దగ్గర 78,000 కోట్ల రూపాయలు అక్కడ ఇస్తే మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసాడు, మరో శ్రీలంక చేసేసాడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు దానికి డబల్ చేసావు కదా, ఏణిని తీసుకొస్తావు నువ్వు ఆ డబ్బులన్నీ కూడా? నువ్వు ఏణిని తీసుకొస్తావు అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దీనికి డబల్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దీనికి నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు. ప్రధానంగా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. మీ మైనారిటీలు మేము అడుగుతున్నాం, క్రైస్తవులు మేము అడుగుతున్నాం, పేదవాళ్ళు మేము అడుగుతున్నాం. మేమంటే నీకు పడదు, దళితులన్నా నీకు పడదు, క్రైస్తవులన్నా పడదు, దళిత క్రైస్తవులన్నా పడదు, మైనారిటీలన్నా కూడా నీకు పడనే పడదు. కనుక ఇప్పుడు జరగబోతున్నటువంటి 2024 13వ తేదీన రేపు జరగబోయేటువంటి ఈ ఎలక్షన్ మా ఓటుతో నీకు బుద్ధి చెప్పి నిన్ను ఓటమి చేయకపోతే, ఓడించకపోతే అసలుకే మేము నిజంగా చెప్తున్నా కదా, మాకు చాలా బాధ వేస్తుంది.
కనుక తప్పకుండా అభివృద్ధి జరగలేదంటున్నావు. కళ్ళేమైనా పోయినాయా? ఎంత అభివృద్ధి జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో? అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవి ఒక్కసారి చూడు. నీ మీటింగులకి జనాలు వచ్చేసరికి అనవసరంగా బ్లేమ్ చేస్తావా, మిస్ఫైర్ చేస్తావా? ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా మీడియా సందర్భంగా మనవి చేస్తున్న, ప్రధానంగా కావుల పట్టణంలో ఉన్నటువంటి మరి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని, అలాగే నియోజకవర్గ ప్రజలు, మైనార్టీలు, క్రిస్టియన్స్, అదేవిధంగా దళిత క్రైస్తవులు, పేదవాళ్ళందరూ కూడా, వైసీపీ అభిమానులు అందరూ కూడా దయచేసి గెలిపించాలని, Y0 175 Y0 25 అనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా మేము గెలిపించి తీరుతామని